que para nada. ప్రపోజల్ ఏంటంటే 226 మంది ప్లస్ 29 ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ మాత్రమే ఎంసెట్ లో కోచింగ్ ఇవ్వాలని, తర్వాత ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంపీసీ వాళ్ళకి మామూలుగా కాలేజీలు ఎక్కువ ఉన్నాయి, కాకపోతే బెటర్ కాలేజెస్ కావాలంటే ర్యాంక్ మంచిగా ఉండాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కొద్దిగా వాళ్ళకు ఒక 1 మంత్ ప్లాన్ చేసి ఆలోచన చేస్తున్నాం. ఎక్కువ కాలం ఉన్న మనకు ఖర్చు కూడా పెరుగుతుంది. సో 1 మంత్ క్రాష్ కోర్స్ అట్లాగే బైపీసీ వాళ్ళకి బహుశా వాళ్ళకు 1 మంత్ లో కవర్ చేయలేకపోవచ్చు. మనం వాళ్ళకు 2 మంత్స్ ఆఫ్ 45 డేస్ అనేది మనం మీరు చెప్పిన సైజు ప్రకారం వెళ్తాం. ఎంపీసీకి 1 మంత్ ఫీజ్, బైపీసీకి వచ్చేటప్పటికి కొద్దిగా అది మెడికల్ సీట్ రావాలంటే నీట్ రాయాలి కదా. ఇప్పుడు ఎంసెట్ పోయింది కదా, నీటే కదా గ్రాడ్యుయేషన్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా 2 మంత్స్ పెడదాం, అది కనుక 1 మంత్ ఎక్స్ట్రా పెడదాం టు ఎక్స్టెండ్ ఆఫ్ బైపీసీ. సో లేటెస్ట్ ట్రై 2 మంత్స్ మనం ట్రై చేస్తే బైపీసీ పిల్లలకి ఎంతమంది మెడికల్ సీట్ తీసుకుంటారో చూద్దాం. వాళ్ళు బైక్ వెళ్ళిపోయి ఆ తర్వాత రోజులు మన దగ్గర 2 సంవత్సరాలు మనం కాలేజ్ హాస్టల్లో పెట్టి చదివించాము. అట్లాగే నాకు తెలిసి రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాసినటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ని మనం పాస్ అవుతామని చెప్పి ఎన్యూ చేసుకుని ఇవ్వడమే తెలిసిన ఆప్షన్. అదే నాలెడ్జ్ ఇస్తాం, ఒకవేళ ఇన్స్టెంట్ ట్రాన్స్ఫర్ కూడా మళ్ళీ వాళ్ళు పాస్ అయితే సీట్ ఏదైనా వస్తే జాయిన్ అవుతుంది కదా. సో అది ఆలోచన టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఓన్లీ కవరింగ్ ఎంపీసీ అండ్ బైపీసీ అంతా మీరు చేస్తున్న నెట్వర్క్ చూసుకుంటే సోషల్ వెల్ఫేర్ పీసీ వెల్ఫేర్ కలిపి 455 వచ్చింది. ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్ 3 ఉన్నాయన్నారు, అది 3 ఆఫీస్ మీద బాయ్స్ గర్ల్స్ కలిపి 50 మంది ఉంటారనుకుంటే 500 మంది వచ్చింది. సో 500 మందిలో మనకు ఎంపీసీ 149, మీన్స్ ఎంత ఎంపీసీ బాయ్స్ ఎంపీసీ 47 77. మీరు ఎక్కువనే పీసీ వెల్ఫేర్స్ 149 ఎంత అవుతుంది అంతే కదా. సో మనం ఏమంటున్నాము, ఇది గర్ల్స్ కి విచ్ పెట్టారు, అది డిగ్రీ కాలేజ్ వరకు వాక్స్ వస్తున్నారు. ఏదైతే ఇది బాయ్స్ సెటిల్మెంట్ బాయ్స్ హాస్టల్ బాగా ఉంది యూనివర్సిటీలో ప్రొవైడ్ చేయడం ట్రై చేస్తా. ఎంత అవుతుంది అంటే కాలేజీ బడ్జెట్ ఎంత, కాలేజ్ హాస్టల్ స్టూడెంట్ పోయిన నెలకి ప్రైస్ అంటే 1 కేజీ రైస్